బాబు రాజకీయానికి మరో వ్యక్తి బలవుతున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు సీఎం కుర్చీ ఎక్కాలి అని దొరికిన అవకాశాన్ని వాడుకుంటూ మెత్తగా ఉన్న నాయకులని బలిపశువులను చేస్తూ రాజకీయంలో నెట్టుకొస్తున్నారు బాబు గారు. ఇంతకీ ఆ బలిపశువు ఎవరో అనుకుంటున్నారా? ఆయనే పోసపాటి గజపతి రాజు. అసలు విషయాలకు వెళితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయం ఇప్పుడిప్పుడే కేంద్ర మాజీ మంత్రి పోసపాటి అశోక గజపతిరావు గారికి అర్థమవుతుంది. తనను చంద్రబాబు పక్కన పెడుతున్నారని అశోక గజపతి రాజు ఇప్పటికీ గుర్తించారట. వెనక్కి వెళితే ఎన్టీఆర్ ను గద్దె దింపి చంద్రబాబును సీఎం చేయడంలో కీలక పాత్ర పోషించిన అశోక గజపతి రాజుకే ఇప్పుడు నారా వారు హ్యాండ్ ఇచ్చారన్నట్టుగా సమాచారం. టీడీపీలో ఒకప్పుడు చంద్రబాబు తర్వాత అంటే యనమల రామకృష్ణుడు, అశోక గజపతి రాజు పేర్లు మాత్రమే వినిపించాయి. చంద్రబాబుకు ప్రియనేస్తంగా టీడీపీలో అశోక గజపతి రాజు ఉండేవారు. 2019 ముందు వరకు ఎప్పుడు ఓటమే ఎరుగని అశోక గజపతి రాజు విజయనగరం జిల్లాలో టీడీపీకి పెట్టని కోటగా ఉండేవారు. చంద్రబాబే పట్టుబట్టి ఆయనను 2014 లోక్సభ ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేయించారు. గెలుపొందిన అశోక గజపతి రాజు నరేంద్ర మోడీ కేబినెట్ లో మంత్రిగా కూడా అయ్యారు. అయితే బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకునేసరికి మాజీగా మారిన అశోక గజపతి రాజు ప్రభావం అప్పటి నుంచి తగ్గడం మొదలైంది. ఆయన ఢిల్లీలో ఉండగా చంద్రబాబు రాష్ట్ర రాజకీయాల్లో అశోక గజపతి రాజుకు ఏమాత్రం పడని బొబ్బిలి రాజు సుజయ రంగారావును పార్టీలోకి చేర్చుకుని మంత్రి పదవి కూడా ఇచ్చి ఆయనను పెంచేశారు. 2019 ఎన్నికల్లో తండ్రి కూతుళ్లు అయిన అశోక గజపతి రాజు అదితి గజపతి రాజు ఎంపీ ఎమ్మెల్యే సీట్లతో ఓడిపోయారు. దాంతో బాబు వారిని పూర్తిగా సైడ్ చేసేశారని అంటూ ఉన్నారు. ఈ విషయం ఎప్పుడు స్పష్టమైందంటే తాజాగా చంద్రబాబు పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షులను ప్రకటించినప్పుడు అశోక గజపతి రాజు తన కుమార్తెకు ఆ పదవి ఇవ్వాల్సిందిగా నోరు తెరిచి అడిగినా నారా వారు నో అన్నారట. మొత్తానికి గజపతి రాజు అభ్యర్థనను బాబు ఏమాత్రం పట్టించుకోకుండా కళా వెంకట్రావు తమ్ముడు కొడుకు పదవి ఇచ్చారు. దీంతో రాజా వారు రగిలిపోతున్నారని టాక్. ఇక నిన్న మొన్నటి వరకు ఒంటి చేత్తో విజయనగరం జిల్లాలో పార్టీని అశోక్ గారు నడిపించేవారని, అయితే అక్కడ ఇన్ఛార్జిగా మంత్రి గంటా శ్రీనివాసరావు లాంటి వారిని దింపి బొబ్బిలి రాజులను పార్టీలోకి తెచ్చి పార్టీలో వర్గాలు పెంచింది చంద్రబాబేనని అశోక వర్గం అంటోంది. ఇక మాన్సాస్ ట్రస్ట్ వివాదం విషయంలో కూడా చంద్రబాబు పెద్దగా అశోక్ గజపతి రాజుకు మద్దతు ఇచ్చింది లేదట. ట్రస్ట్ చైర్మన్ సంచయితకి వైసీపీ ప్రభుత్వం పూర్తి అడ్డగా నిలబడగా అశోక గజపతి రాజును చంద్రబాబు గాలికి వదిలేశారని, బాబుకు ఇప్పుడు అశోక్ అవుట్ డేటెడ్ పొలిటీషియన్ లాగా కనిపిస్తున్నాడని వారు ధ్వజమెత్తుతూ ఉన్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న అశోక గజపతి రాజు కూడా భవిష్యత్తులో ఒక సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా అశోక గజపతి రాజు నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఇది ఏ మేరకు వెళుతుందో, అశోక గజపతి రాజు ఏమి చేయబోతున్నారో అన్నది మనం వేచి చూడాల్సిందే. మరి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.